వాణ్ణి అందరం పప్పు అనే పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాణ్ణి ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయ్యం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదవంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు, ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిపుత్రిగాడని ఎగతాడి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి, వీడి ఇంజనీర్ అవ్వాలి, పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు, అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది, మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా అబ్బా. హేయ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హూ ఇస్ హి? క్విగ్గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పని కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మియావ్, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా, నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా, ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తారు, ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కారు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కారు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి వంటికాలతో నడలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తుపెట్టుకో. రెండు నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఇస్ యువర్ లాస్ట్ లాప్ మై ఫ్రెండ్స్, పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌ, గో దట్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్. ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకున్నా? ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్,
Everybody give them a big hand. Come on, stage. Come, come. Don't waste my time. గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్ లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటనా ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బైనిక్యులేటర్, త్రివెంకట్రినేశ్. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. వీడమ్మా టూ మచ్ గా బలత్కారం చేశాడు. క్యాప్ లేకుండా బలత్కారం చేశాడు పబ్లిక్ గా. మీ అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను. దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా లేపేయండి. యమధర్మరాజా, నీకు చేతులు ఎత్తుతాడుతున్నా. వాణ్ణి కుంభి భాగం చేసి. కుంభి భాగమ్మా? వాణ్ణి నూనె బండిలేసి ఫ్రై చేసే. వీడు సైడ్ డిష్ కి వైరస్ 65 ఆర్డర్ ఇస్తున్నాడు రా. ఏ నువ్వు నోరు మీరా, నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు. మమ్మల్ని మూర్ఖులని మూలతో చేస్తారా? నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా కూడా తెలియదురా. నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా? ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి. నాకు మెషిన్స్ అంటే ప్రాణం. ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా? ఎందులో? బ్యాగ్ లోనా? రే నా బ్యాగ్ ఎందుకు గిరుగుతున్నావురా? వద్దురా. ఇగో ఇందులోనే నీకు ఇంట్రెస్ట్. ఇది ముందెళ్ళి పోస్ట్ చెయ్యి. ఏం లెటర్ రాదు? ఐదేళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కి రాసిన లెటర్. పేరేంట్రా? BMW బెంజా. బెంజ్ మార్టిన్. బెంజ్ మార్టిన్. ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పని నేర్చుకుందామని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు. ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు. నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పనిచేయి. ఏఆర్ రహమాని వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుంటే, సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు. సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని, కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట. ద్రోహి. స్వామి పాణ్యానంద, నా లవర్, నా వైఫ్, రెండు ఇంజనీరింగ్. మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా? చెప్పండి స్వామి. ఎందుకంటే నీకు భయం ఎక్కువరా. ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడు. ఇది చూడు, మెడకి చేతికి ఎన్ని తాళ్ళు కట్టడు. ఒకటి ఎగ్జామ్కి, ఒకటి ఉద్యోగానికి, ఒకటి అక్క పెళ్ళికి. ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు? అసలు ఫోకస్డ్గా ఎలా చదవగలవు? భలే ఫ్రెండ్స్ దొరికారా మీరు. ఒకడు భయంతో చస్తున్నాడు, ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు. పెద్ద మగ తీరుడురా వీడు. నువ్వు భయపడి చావట్లేదా? నాకెందుకు రా భయం? నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా, అది తనతో చెప్పడానికి భయపడుతున్నావు లేదా? అది పాయింట్. ఉండరా స్వామి, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం. రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చెయ్యను, నేను ఫోటోగ్రాఫర్ అవుతా అని చెప్పాను. కరెక్ట్ రా బాబు. నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రామిస్ రా.
మిస్రా వెళ్ళి చెప్పు. ఏంట్రా పాణి ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది? పెరిగిరా పెరిగి పంద. ఎక్కడికి మోసుకొని తోగడానికి పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అనరా. కుక్కు వస్తుందో చూడరా. ఏ కక్క వస్తుందా? ఒక్కొక్క పంటిని పీకేస్తానరా. వైరస్ కిరిమి పుస్తకారం. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్తాను. రియా ఎవరు? చప్పుడు చేయకు, నేను పంచపట్ల సారంగ పాణి. టూ నిమిట్స్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వెళ్ళిపోతా. మాటలు దంట రియా, ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన 20 నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది. నాకు నువ్వు నీకు నేను యునో సంథింగ్, డైలీ నా కళ్ళు నువ్వు. అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు, అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు. కానీ కిస్ మిస్ అయింది, ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది. హరి పిచ్చోడా, తలని లైట్గా వంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా. సారీ అండి, రియా అనుకున్నాను. రియా నైనా బాగుండేది, చంపేస్తా. ఎందుకు అప్పుడే లేచావు? ఇది చెప్పడానికి సార్కి 4 ఏళ్ళు పట్టింది. రియా, ఇతనికి కిస్ చేసి చూపించు, ముక్కు ముక్కు గుదుకోదని. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. తనెవరు? అక్క. నువ్వెవరు? వీడి తోక. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడు నన్ను తన్నాడు. వీడా? మీకెలా తెలుసు తను ఒరేయా లేక ఒసేయా అని? మా నాన్న జాతకం చూపించారు, పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని. What do you mean? బాబాయ్ అయితే ఇంజనీర్, పాపా అయితే డాక్టర్. ఓయ్ చాంప్, మీరు లోపలే ఉండండి, బయట పెద్ద సర్కస్ జరుగుతుంది. మీ తాత రింగ్ మాస్టర్, బెత్తం వచ్చుకొని తరుముతూ ఉంటారు. లైఫ్ ఇస్ ద రేస్, రన్ రన్, ఇంజనీర్ అవ్వమంటారు. కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను. నిన్నెవరైనా భయపెట్టారనుకో, చేయి గుండె మీద పెట్టుకొని ఆలేసి వెళ్ళాను. లెటర్ పంపిస్తావరా, ఇదిగోరా రిప్లై. నీకు కాబోయే అల్లుడు రే వైరస్.
మీ అల్లుడు తోకలు. వెనక్కాయల నిక్కెల్ సెక్యూరిటీ వాళ్ళని పట్టుకో.